ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వీ న్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పట్టాభిలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వెనుకొండ రోడ్లోని మాతాశ్రీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి, ఉరజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. చంద్రబాబు పట్టాభిలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ముఖ్యమంత్రి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, వీధి కుక్కల నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. పట్టాభి ఓ దున్నపోతు లాంటి వాడు. అనుభవం ఉన్న నాయకుల చేత ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నావు. నీ వల్ల ఓ దున్నపోతు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది. రాజ్యాంగ పరిధిలో మాట్లాడి మీ గౌరవం కాపాడుకోండి. గంజాయి, హెరాయిన్ లాంటివి మా రాష్ట్రంలో అస్సలు లేవు. అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో గంజాయి పంట బాగా సాగిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రిపై నింద వేస్తున్నారు. పట్టాభి ఓ పిచ్చి కుక్కతో సమానం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఓ వీధి కుక్క అధికంగా మొరుగుతుంది. ముఖ్యమంత్రి గారిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఇంకా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పిచ్చికుక్కల సంరక్షకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి నర్సరావుపేట ప్రజలు గమనించాలి. ఈ తెలుగుదేశం డాఫర్ నా కొడుకులు మంచి అలవాటు ఉంది. ఎందుకంటే దూర నా కొడుకుల కింద గుడ్డు కింద సీట్ లేకపోతే పట్టలేదు. నా కొడుకులు ప్రాణకళ్ళతో ఎంత అలవాటు, రోజు సీట్ ఆడవాళ్ళకి ఎంత అలవాటు అయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సీట్ దొరకాల చంద్రబాబు నాయుడు గారు కుర్చీ వాళ్ళు ఎక్కువైపోయింది మందులు లేక. అదొకటి వాళ్ళకి బయటకు వచ్చి ఉంది. మా డాక్టర్ గారు ఎక్కడే ఉన్నారు. డాక్టర్ గారు మరి నేను అట్లా మాట్లాడుతాను క్షమించాలి. మా డాక్టర్ గారు వాటికి బయటకు వస్తుంది. తెల్ల కుర్చీ అంటారు. బయట ప్రకారం తెల్ల కూర్చుంటే మా పనులు ఊరవుతూ ఉంటారు. కానీ అమాయకమైన ప్రజలు మనమే కొని తెచ్చుకున్నాం. మొదటిసారిగా జరిగిపోయింది. ఇప్పుడు వాడు ఎవరు పట్టామే నా కొడుకు, వాడు పట్టామే నా కొడుకు. జనాల్లో గ్రామాన్ని అనుకోవాలని జగన్ చేసిన సంక్షేమ పథకాలని ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే చేస్తున్న శ్రమని, ఒక ఎంపీ చేస్తున్న శ్రమని, ఒక కార్యకర్తలు చేస్తున్న శ్రమని వచ్చి గ్రామ గ్రామాలు నిలబడండి, పురుగులతో తీసుకురండి, తిట్టండి. ఒరే నా కొరట పట్టాభి, ఒక ఆడదానికి అడుగుతున్నారా, నీకు రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏముందో తెలుసురా? నా కొరక నీకు రాజ్యాంగం తెలుసురా? ఎన్నుకోటి పోవడం తప్ప మీ జాతికి పుట్టిన గుణజాలతో మనుషులు చంపడం తప్ప నా కొరక. కందుకోవడాన్ని పెళ్లి చేసుకోవడం తప్ప నా కొరకలారా మీకు ఏం తెలుసురా? మీ చరిత్ర ఏంట్రా? మీ భారత చరిత్ర, మీ చరిత్ర ఏంట్రా? అర్థం చేసుకోండి, గమనించుకోండి. జగనన్నని, మా జగనన్న యొక్క మాట అంటే నా కొరకలారా పుట్టుకలు తగ్గితే రక్తాలు కారుతాయి. జగనన్న మాత్రం ఏమన్నా మేము సహించేది లేదు, లేదు, లేదు. మా నర్సరావుపేట నియోజకవర్గంలో మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మంగళవారం శాంతి పూర్తంగా ఉండలేం. ఒక్కసారి నాకు తిరిగేసి మీ ఇష్టమైన మా గోపిరెడ్డి గారి కొరకు అనిపించండి. నా కొరకులో ఉండే కాలుగానే నేను ఎత్తిపోయి పోసుకుంటావా? మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శాంతం ఉంది కాబట్టి మమ్మల్ని అదుపులో పెడుతున్నాడు. మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రాజ్యాంగం తెలుసు కాబట్టి మమ్మల్ని అదుపు చేస్తున్నాడు. మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నీతి, జాతి, నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని అందరూ ఏకదాన్ని అనిపిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేలున్నా నా జగనన్న మరి పార్టీని, వైఎస్ఆర్ పార్టీని మీ ఇష్టం వచ్చిన నా కొడుకు ఇష్టం వచ్చిన కోపలకు వస్తున్నారు. నాలుగులో ఉప్పు దానం పెట్టి ఉమ్మకాయ నిమ్మకాయ పట్ట ఓడేసండి వేస్తాం. బీ కేర్ఫుల్. ఇంకొకసారి జగనాన్ని ఎవరైనా అందరూ భయపడాలి. నా కొడుకు అర్థం ఉంటే పెట్టండి. జై జగన్, జై గోపి. ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ముఖ్యంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడిని, అయ్యా ఈ రాష్ట్ర ప్రజల్ని మీరేం చేయాలనుకున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే చింతమైన ప్రభాకర్, అచ్చెన్నాయుడు, మొన్నటిదాకా జరిగినటువంటి హోంమంత్రి సుచరిత గారిని కూడా దూషించినటువంటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఇప్పటి వరకు జాతిని, కులాన్ని, మతాన్ని ఎన్నో రకాల మాటలతో దూషించినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొత్తగా పట్టాభిన వ్యక్తి ఈరోజు తెర మీదకి రావడం జరిగింది. 24 గంటలు చెప్తా ఉంటారు ప్రతి పేపర్లో కానీ ప్రతి న్యూస్లో కానీ 40 సంవత్సరాలు ఎదురుచున్నది అని చెప్పుకుంటూ ఉన్నటువంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎస్సీలు కించపరిచే విధంగా మరి అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఎస్సీల పక్కన వెళ్తాను అని మాట్లాడడం చాలా ఆశ్చర్యపరంగా ఉంది. ఈ పట్టాలు అనే అతను సీఎం గారిని పట్టుకొని చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అతను వెంటనే అనుచిత్యాన్ని మరి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందినవాడుగా పట్టాలని వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి మేము అని తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఈ కార్యక్రమం గుర్తు చేసిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దానికి మరింత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆర్థిక సృష్టించి ఏదో విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో గురి చేసేస్తారు. మరి గతంలో గోడ మీద దాడి చేశారు, చర్చల మీద దాడి చేశారు. అవన్నీ కూడా ప్రజలందరూ తెలుసుకొని మరి తెలుగు స్పందించిన కార్యక్రమంలో మరి ఏదైనా ఒక పట్టాభిని తౌరు పోసి పోషించినటువంటి పట్టాభి చేత మరి నిన్న ముఖ్యమంత్రి గారి చేత ముఖ్యమంత్రి గారి మీద ఉద్భాషణ అనేది చాలా ఖండిస్తున్నాము. మరి అంతేకాదు తెలుగుదేశం గవర్నమెంట్ గారి ఒక్కటే మేము తెలియజేస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరసరావుపేట శాసనసభ్యులు కానీ సౌమ్యులు వారు కానీ మీలాగా తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఎన్ని జన్మలెత్తిన ఇంటర్వ్యూ ప్రజల్లో ప్రజలు మనకు గెలవలేరు. ఒకటే చెప్తున్నాను నేను, మొన్నేమో ఆ కప్పు నా కొడుకు హైదరాబాద్రుడు, ఈ రోజేమో ఈ జోకర్ నా కొడుకు పట్టాభి గాడు. ఎంతమంది వచ్చినా మాకేం చేయరు, ప్రజాభిమానం మాకుంది. మేము శాంతిగా కుల మతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం. మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి, చిచ్చు పెట్టాలనుకుంటున్నారు, మీరు తగాద వేసుకోవాలనుకుంటున్నారు. తగాద వేసుకుంటారంటే ప్రజలతో కాదు, మీరు పెట్టండి, ఇది గీచి పెట్టుకుందాం. ఏం చెప్తున్నా, మీరు మీ టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఫ్యూచర్ ఉన్న పార్టీ, 50 సంవత్సరాలు జనంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా తెలియజేస్తున్న మా నచ్చబడిన నియోజకవర్గంలో చూడండి, గతంలో చూడండి బాంబులపేట అన్నారు, ఈ రోజు శాంతిపేట. మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, అయ్యా మాకు తాగలొద్దు, వర్గాల్లో ఏమొద్దు, అందరికి పని చేయాలి అన్నారు. మేము అంతే చేస్తున్నాం. మీ కడుపు మంట ఎలా అంటే సంక్షేమ పథకాలు, ప్రజల్లో గుండె వెళ్ళిపోతే సంక్షేమ పథకాలు, ప్రతి ఎస్సీ బీసీ మైనార్టీలు పార్టీ ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మీ పార్టీ ఎలా అంటే మీ పార్టీ తెలుసు, మీ పార్టీ రియల్ ఎస్టేట్ పార్టీ, రాజధానిలో భూములు ఉంటాం, రియల్ ఎస్టేట్ పార్టీ కాబట్టి మీరు మీకు ఎస్సీ బీసీ మైనార్టీ అవుతారా? మీకు డబ్బులు కావాలి, ఓన్లీ మీ పదవులు కావాలి, మాకు ప్రజల గుండెలో స్థానం కావాలి. నిరసన కార్యక్రమం తెలియజేస్తూ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు తున్నపోతు పట్టాభి మాట్లాడిన మాటలకు ఈరోజు కౌంటర్ ఇవ్వాలని అందరం కూడా ఈరోజు డిసైడ్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఒక గౌరవం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ. ఒక్కటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు నీకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తుంది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి కావాలని పట్టాభి చేత ప్రెస్ మీట్ పెట్టించాడు పార్టీ ఆఫీసులో. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలియకుండా విజయవాడలో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. కావాలని ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా చర్యలు చేస్తే మాకేదో సానుభూతి వస్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గపు ఆలోచన కుట్రలతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాడు. ఏమైనా ఏం మాటలు మాట్లాడుతున్నారు? మొన్న ఆయన పాత్రుడు కండకుంట గ్రామం వచ్చి ఆ రోజు తాగిన మట్టి తాగిన తాగుబోతులాగా మాట్లాడిన మాటలు మనందరికీ గుర్తున్నాయి. ముఖ్యమంత్రి గారిని మరి ఏ విధంగా చెత్తనా కొడుతానంటాం, హోమ్ మినిస్టర్ గారిని పెట్టడం, అలానే మంత్రులు దూషించడం అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు సార్. ఒక రాజకీయంగా మరి 40 సంవత్సరాల అనుభవం ఆయన పాత్రుడు మాట్లాడాడే, కనీసం నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఖండించాల్సిన బాధ్యత నీకు లేదా, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వు, కనీసం నీకు బాధ్యత లేదా అని ఈరోజు అడుగుతా ఉన్నావు. ఆ రోజు ఆయన పాత్రుడు మాట్లాడాడు, నిన్న పట్టాకు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ భాష, బాలగాడు, దద్దమ్మ, చవట ఇలాంటి మాటల ముఖ్యమంత్రి గారు మాట్లాడి సిగ్గుండాలి, లక్షణాలు నీకు వస్తుంది. ఇలాంటి దున్నపోతుల్ని మైకిచ్చి అధికార ప్రతినిధులు చేసి నువ్వు మాట్లాడించిన మాటలు చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అందరికీ కూడా కోపం వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తారు. అసలు ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నావు? పోలీసులు తిడుతున్నారు, డీజీపీ తిడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా అంటే ఇదేనా? మాట్లాడే హక్కు మాకు లేదా అని అడుగుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడమని రాజ్యాంగంలో రాశారా? ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని ఇలాంటి మాటలు మాట్లాడమనా, లేక మంత్రులు ఇలాంటి తిట్లు పెట్టమని రాజ్యాంగంలో చర్చించారా? మీకు మాట్లాడేది పద్ధతిగా మాట్లాడాలి, ఎవరైనా సరే అదుపులో ఉండి మాట్లాడాలి. మరి ఇలాంటి మాటలు మాట్లాడి ఇవాళ మేము ఎవరో దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేశారని చెప్పి మా మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తామా, ఎక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? మీరు గత 10 రోజుల నుంచి పత్రికలు చూడండి, ఎక్కడ హెరాయిన్ ముండ్రా కోర్టు గుజరాత్లో పట్టుబడింది. గుజరాత్లో పట్టుబడితే అదేదో విజయవాడలో అడ్రస్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఉండేది కేరళలో. 12 సంవత్సరాల క్రితం కేరళ వెళ్ళిపోయారు ఆ దంపతులు ఇద్దరు. అక్కడ కోర్టులో పనిచేస్తాడు అతను, విజయవాడ అతను. అతను అక్కడ అడ్రస్ ఇచ్చి, అక్కడ అడ్రస్ ఇచ్చుకోలేక ఇక్కడ విజయవాడ అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి సరుకు అక్కడికి తెప్పించుకోవాలనే ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. రాష్ట్రం సరిహద్దులు కూడా రాలేదు, రాష్ట్రంలో ప్రవేశించింది. ఇక కుర్రాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మా డ్రగ్స్ అమ్ముతున్నాడు, హెరాయిన్ అమ్ముతున్నాడు. ఇలాంటి పత్రికల్లో గత 10 రోజుల నుంచి ఒకటే పాడిందే పాట. అక్కడ వైజాగ్ లో ఒకరు మాట్లాడతాడు, మళ్ళీ అదే భాష విజయవాడలో అదే ప్రెస్ మీట్ జరిగింది, రాయలసీమలో అదే ప్రెస్ మీట్ జరిగింది. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురువు వెళ్లే కార్యక్రమం, ఈ ప్రభుత్వం మీద బురువు వెళ్లే కార్యక్రమం ఎంత నీచాతి నీచమైందో అనుకోవాలి. నిజంగా సెంట్రల్ ఏజెన్సీ ఈ రోజు డ్రగ్ లిస్ట్ ని ఈరోజు ఎంక్వైరీ చేస్తా ఉంది, ఎంక్వైరీకి ఆదేశించారు సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా ఎవరిదైనా పాత్ర ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రండి, నిలబెట్టి వాళ్ళకి శిక్ష వేసించే కార్యక్రమం చేద్దాం, ముఖ్యమంత్రి గారు చేద్దాం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. అంతేకాని కనీసం ఒక సాక్ష్యం లేవు, ఒక ఆధారం లేవు, మీ ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడతారా? ఎవరు చేస్తున్నారండి ఈ యొక్క గంధ వ్యాపారం? అయ్యన పాత్రుడు చేస్తున్నాడు. నర్సీపట్నంలో రోజుకు 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అయ్యన పాత్రుడు. ఈ విధంగా గంధ వ్యాపారం చేసి ఎవరు పండిస్తున్నారు గంధ అకౌంట్లు? అయ్యన పాత్రుడు. దొంగలు వీళ్ళందరూ కూడా కూర్చొని గుడ్డగాల్చి మనం చేసే కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం. ఇవాళ నిన్న హైదరాబాద్ లో పెట్రోల్ డ్రగ్స్ లో 141 కోట్ల రూపాయల నల్లధనం దొరికిందని చెప్పి ఐటీ రైట్స్ దొరికింది. అది ఎందుకు వచ్చింది? కరోనా సమయంలో వాళ్ళు రెమిడిసివిర్ ఇంజక్షన్లు, అట్లానే టీకాలు అవన్నీ అమ్ముకొని కొంత నల్లధనం ఉండడం ఈరోజు మనం గమనించాం. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు దొరికాయి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఎక్కడ రాష్ట్రం పెట్రోల్ డ్రగ్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యాపారాలు వేరు, ఆయన పరిస్థితి వేరు. వాళ్ళేదో హెట్రో డ్రగ్స్ అంటే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ, ఆ సంస్థతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సంబంధం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతారు. ఈ పట్టా అనేవాడు ఎంత దుర్మార్గపు మాటలు మాట్లాడతాడో టీవీ డిబేట్లో చూపిస్తున్నాం, ఎంత అద్భుతంగా మాట్లాడతాడో టీవీ డిబేట్లో చూస్తాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక పిచ్చి కుక్కలాగా మాట్లాడే తీరు పట్టాది. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, కాకినాడ వెళ్ళాడు, అక్కడ ఒక బోర్డు తగలబడింది. అక్కడ బోర్డు తగలబడితే బోర్డులో హెరాయిన్ ఉంది, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తాడని చెప్పి అక్కడ మాట్లాడితే కొట్టబోయారు. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు మనుషులు పోయి ఆయన మీద కొట్టబోయే కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు కేవలం ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో సంక్షేమ పథకాలు తీసుకువెళ్తున్నాడు, మనం రోడ్డు మీదకి రావడానికి ఏ కారణం లేదు, రోడ్డు మీదకి రావాలంటే వీళ్ళని రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టాలి అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టుకొని ఇవాళ ఇలాంటి మనుషులతో ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా అతిక్రమించి మాట్లాడితే నేల కోసేస్తాం. ఇదే మేము చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇక భవిష్యత్తులో కూడా కొనసాగింది. ఎవరైనా సరే మీరు అడుగు తప్పి మాట్లాడితే మాత్రం మీకు ఒళ్ళు పగిలింది. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ లో మీరు అడుగు నోట్లో అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు మీకు ఆధారాలు ఉంటేనే మాట్లాడండి. ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం కోరుకునేది లేదు, సహించేది లేదు. ఇది ఈరోజు అందరూ తెలియజేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించే కార్యక్రమం చేద్దాం. పైకి ఒక నలుగురు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కృష్ణా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. వినుకొండ రోడ్లోని మాతాశ్రీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు ముఖ్యంగా పెద్దల మాటను దృష్టిలో ఉంచుకొని పేదలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ రామచంద్ర రెడ్డి తెలిపారు. అత్యంత ఆధునికమైన పరికరాలతో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎండోస్కోపీ సర్జన్ కేవలం 6 గంటల్లోనే ఆపరేషన్ మరియు డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని, కావున నర్సరావుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. హాస్పిటల్ అనుగుణంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఎక్కడ కూడా పాత పద్ధతిలో పోయకుండా చిన్న బెజ్జం పెట్టి దాని ద్వారా ఆపరేషన్లు కీహోల్ ఆపరేషన్ చేసి వెంటనే ఒక్క రోజులోనే ఇంటికి పంపించే కార్యక్రమం చేసుకోవడానికి అధునాతనమైన పరికరాలు కార్ల్ స్టోన్స్ కంపెనీ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఎక్విప్మెంట్తో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయడానికి అనుగుణంగా డాక్టర్ రామ్ చంద్ర రెడ్డి గారు దానిలో అనుభవం ఉంది, తర్ఫీదు పొంది అనేక వైద్యశాలలో తర్ఫీదు పొంది ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఎండోస్కోపీ అంటే పొట్టలో ఉన్న జబ్బులు చూడడానికి కెమెరా ద్వారా అవి కూడా పరీక్షలు చేసి ఎండోస్కోపీ ద్వారా పరీక్షలు కానీ చికిత్స కానీ రెండు చేయడానికి కూడా ఈ హాస్పిటల్లో అధునాతనమైన పరికరాలు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఈరోజు వైద్యం చేయించుకోవడం కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో లభించే వైద్యం ఇక్కడ అధునాతనమైన పరికరాలతో ఈరోజు నర్సరావుపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం విషయం. అదేవిధంగా డాక్టర్ గారికి కూడా మేమందరం కూడా సలహా ఇచ్చేది పేదవాళ్ళని చూసి చూడనట్టు కొంచెం వాళ్ళకి మనం కొన్ని రాయితీలు కల్పించి మంచి వైద్యం అందించి మంచి పేరు ప్రఖ్యాతులు కట్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా హాస్పిటల్ మాతాశ్రీ హాస్పిటల్ ప్రారంభించడానికి వచ్చిన పెద్దలకు కాసు కృష్ణారెడ్డి గారికి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి, అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్య కృష్ణ చైతన్య గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈరోజు ముఖ్యంగా నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద డాక్టర్లు గారు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వచ్చినందుకు. వాళ్ళ సూచనల మేరకు పెద్దల సూచనల మేరకు వాళ్ళు మనకేం సూచించారంటే ఈరోజు పేద ప్రజలందరికీ అతి తక్కువైన ఖర్చుతో మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. అలానే ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. వీళ్ళ సూచనల మేరకు నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నేను ఎప్పుడు మంచి వైద్యం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని నర్సరావుపేట ప్రజలకు, పల్నాడు ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. రేపటి నుంచి ఫుల్ టైం ఓపీడీ స్టార్ట్ చేస్తున్నామండి. ఓపీడీస్ అన్ని సర్జరీస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాం. మన హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కాల్స్టాజ్ లాప్రోస్కోపీ మిషను, ఒలింపస్ ఎండోస్కోపీ మిషన్ అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి నర్సరావుపేట ప్రజలకు కుట్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా అన్ని సర్జరీలు చేయబడను. అలానే గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాళ్ళకి ఎండోస్కోపీ, ఇంకా కడుపు నొప్పి ఇలాంటి వచ్చిన వాళ్ళందరికీ కొలోనోస్కోపీ అందుబాటులో ఉంది. ఇవన్నీ సౌకర్యాలన్నీ లేటెస్ట్ టెక్నాలజీ అంతా నర్సరావుపేట, పల్నాడు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతో ఎలా కంటిన్యూస్గా అవైలబుల్గా ఉండాలని చెప్తున్నాను. రొంపచెర్ల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎండీఓ బి అర్జున్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా పరిశుభ్రతకు శ్రీకారం చుట్టిందని అన్నారు. గ్రామస్తులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గ్రామాల్లో చెత్తను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయరాదని అన్నారు. గ్రీన్ అంబాసిడర్లు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి 2 డస్ట్బిన్లు ఇస్తారని అన్నారు. ఇళ్లలో చెత్తను తడి పొడి చెత్తలుగా విభజించుకుని 2 డస్ట్బిన్లలో వేయాలని సూచించారు. గ్రీన్ అంబాసిడర్లు ఇల్లు ముందుకు చెత్త తీసుకునేందుకు వచ్చిన రిక్షా బండ్లలో వేయాలని అన్నారు. వారు సేకరించిన చెత్తను గ్రామానికి దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్లకు తరలిస్తారని అన్నారు. అక్కడ ఉన్న చెత్త ఇతర వ్యర్థ పదార్థాలతో ఎరువులుగా తయారు చేసి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా వ్యర్థ పదార్థాలను ఎరువులుగా సేకరించి విక్రయించడం వలన పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. గ్రామస్తులకు జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అవగాహన కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇందులో ఏంటంటే 100 రోజులకు సంబంధించి ప్రోగ్రాం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలి. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామ పంచాయతీల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. గ్రీన్ అంబాసిడర్ ద్వారా దీనికి రిక్షాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి అందరూ కూడా సహకరించాలి. ప్రతి కుటుంబంలో రోడ్ల మీద ఎవరు కూడా చెత్త వేయకూడదు. మీ ఇంట్లో 2 డస్ట్బిన్లు ఏవైతే ఉన్నాయో తడి చెత్త పొడి చెత్త ఉన్నటువంటి డస్ట్బిన్లు, ఆ డస్ట్బిన్లో మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా పెట్టుకొని మీ ఇంటికి వచ్చేటువంటి రిక్షా ద్వారా వచ్చేటువంటి గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ వారు ఎవరైతే వస్తున్నారో వారికి ఆ చెత్తని అందజేయవలసిందిగా మీ అందరిని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పట్టాభిలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వెనుకొండ రోడ్లోని మాతాశ్రీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి, ఉరజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వెనుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నరసరావుపేట.